అందరికి శరణార్థులు. వినాయక చవితి శురువు 5 రోజులు అయింది. ఈరోజు 5వ రోజు చిన్న చిన్న వినాయకులు, జర పెద్ద పెద్ద వినాయకులు అందరూ మంచిగా వచ్చి ఈరోజు నిమజ్జనం చేస్తారు. ఎందుకంటే అపార్ట్మెంట్లలో పెట్టిన వినాయకులు, స్కూళ్ళలో పెట్టిన వినాయకులు, ఆఫీసులలో పెట్టిన వినాయకులు వీళ్ళందరినీ 5వ రోజే నిమజ్జనం చేస్తారు. ఎందుకంటే ఆ టైంకి మళ్ళీ పోరలు చదువుకోవాలి, ఆఫీసులలో పని చేసుకోవాలి, అపార్ట్మెంట్లలో ఉన్నోళ్ళు వాళ్ళ పనులు బాగా చేసుకోవాలి. కాబట్టి పోరలందరూ మంచిగా స్కూల్ పిల్లలు ఉన్నట్టున్నారు, వినాయకులు తీసుకొని వచ్చిర్రు. సుధం పాండి, నేను ట్యాంక్ బండి మీద పీపుల్స్ ప్లాజా ఉంటుంది కదా, అగో గాడున్న ఆడ మస్తు వినాయకులను నిమజ్జనం చేస్తున్నారు. సుధం పాండి అమ్మ నమస్తే. అమ్మ బాగున్నారా? బాగున్నామమ్మా. ఏ స్కూల్? నేతాజీ హై స్కూల్. వారసి కూడా? వారసి కూడా. ఎంతమంది పిల్లలను తీసుకొచ్చిండ్రా? 25 మందిని. లెక్క పెట్టి 25 మంది. ముందే చెప్పిండ్రా 25 మంది రావాలి. అట్లా ఏం చెప్పలేదమ్మా. పిల్లలు ఇష్టం, ఇష్టంతో తీసుకొచ్చాం. నువ్వేం చెప్తావమ్మా? నేను స్కూల్ ఇన్ఛార్జ్ అండి. ఇన్ఛార్జ్ అమ్మా. నువ్వురా? నేను హిందీ చెప్తా స్కూల్. హిందీ టీచర్ అమ్మా. మ్యాథ్స్ లోకల్ టీచర్ అమ్మా. అమ్మో బయాలజీ సైన్స్. ఇద్దరు సామాన్య శాస్త్రము, లెక్కల శాస్త్రం ఇద్దరు పక్క పక్క కిలబడ్డారు. లెక్కలన్నా చదవన్నా జర నాకు భయం నాకు రాదు మరి, అందుకని ఏమనుకోవద్దు. పిల్లలు బాగున్నారా? ఇప్పుడు ఎడకెంచి వచ్చారు మీరు అంతా? ఏం పేరు పెట్టా? నీ పేరు? శ్రీనాథ్. నీ పేరురా? విష్ణు. మణికంఠ. కిరణ్. ఏ క్లాస్ చదువుతున్నారు మీరు అంతా? 9th. మొత్తం అందరు 9. చదువుకుంటూనే వచ్చిండంట. నేను అనుకున్నా 4 జంగలు వేసినవేమో ఒక్కటి 4 ఇట్లకి చేయడానికి కాదా? వరుసగా చదివినవా? 14 ఏళ్ళు ఉన్నాయిరా? 14. ఇప్పుడు వినాయకుని ఎప్పుడు పెట్టినారు స్కూల్? పండగ రోజు వచ్చిరా మరి స్కూల్కి. ఆ రోజు మీరు రాలే? సాయంత్రం వచ్చి. నువ్వు వినాయకుని పెట్టినప్పుడు ఉన్నావురా? ఉన్నా. వినాయకుని పెట్టలేదు. నువ్వేంద్రా అందరూ స్కూల్ డ్రెస్లు వేస్తే నువ్వు మంచిగా పులపులం చేస్తున్నావు. టెన్త్ వాళ్ళకు కలర్ బట్టలు. మీరు టెన్త్ వాళ్ళు అందరు కలర్ బట్టలా? మంచుగున్నది రా నీ పూలాంగి. శీరువాలు ఉన్నది ముద్దుగా, శిరజింపు గుర్తించినట్టు బాగున్నది. ఏం చదువుతున్నావు నువ్వు? 10వ క్లాస్. ఇప్పుడు 10 కదరా, నేను నిన్ను ఒక ముచ్చట అడుగుతా. వినాయక చవితి ఎందుకు చేస్తారు? మంచి చదువుకోవాలని, అందరు బాగుండాలని. వినాయక చవితి రోజు మంచిగా అందరు మంచిగా ఉండాలని వినాయక చవితి చేస్తారు. అందరు పూజల కోసం అన్ని చేస్తారు. నీ పేరు ఏంటి తమ్మి? మణిశంకర్. మణిశంకర్, మీ ఇంట్లో వినాయకుని పెట్టిండ్రా? పెట్టలేదు. ఈసారి పెట్టలే. ఎందుకు పెట్టలేదురా? పెట్టొద్దని పెట్టలేదు. అంటే తాతయ్య వాళ్ళు చనిపోయారు. తాతయ్య వల్ల డాడీ చచ్చిపోయాడు అని పాపం వీళ్ళ ఇంట్లో వినాయకుని పెట్టలేదా అంటే పాపం కాదురా. ఇప్పుడు మీ స్కూల్లో పెట్టిండు కదా మరి వినాయకుని, ఏమైనా మొక్కినవా నువ్వు? మొక్కిన. ఏం మొక్కినావు? మంచిగా చదువుకోవాలి, 10th క్లాస్ కావాలి అని మొక్కిన. బోర్రని ఇవ్వాలని అడిగినా మంచిగా చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి అంటారు. కానీ మాకు మంచిగా చదువుకునే తెలివి దేవుడని మొక్కుతామని ఎప్పుడు అన్నారు ఇంద్రబాయ్ కదా? నువ్వు చదివితే దేవుడు తెలివి వేస్తాడు. ఇంత షటాక్ అంతా చదువుతాం. నువ్వు నేను బాగా చదువుకునేటట్టు చూడు, బయటకు తిరగకుండా చూడు. స్వామి అని మొక్కాలి. ఊకే ఫోన్లు పట్టుకోకుండా బయట తిరగకుండా చూడు. చెరాని ఏం పేరు అన్నావు? మణిశంకర్. మణిశంకర్, ఇగో వీడు కూడా ఒకడు చిన్నోడు. నీ పేరేంద్రా? అరవింద్ భరత్. మంచిగా ఉన్నాడు అరవింద్ భరత్ కు. నాకు ఇద్దరికి సేమ్ పుట్టుమచ్చలు కదా, మనం ఎవరో చుట్టాలు అయ్యి ఉంటాం రా అందుకనే అట్లా. ఇప్పుడు అరవింద్ మరి ఏం చదువుతున్నావు? ఏం కదా? 10వ తరగతి. 10వ తరగతి ఎట్లా ఉంది చదువు? ఎట్లా అనిపిస్తున్నది? కష్టం ఉన్నదా? కష్టం ఉంది కానీ చదవాలి. పాపం కష్టమే ఉన్నది కానీ చదవాలి. వినాయకుని పండుగ మంచిగా ఆటలు ఆడు, పాటలు పాడుడు, అన్ని అన్నీ అయిపోయినాయి స్కూల్ కానీ. ఏమైనా ప్రసాదాలు పెట్టినారా? ఇప్పుడు నేను తీసుకురావాలి మీకోసం. ఏ అది ఇప్పుడు అది మీరు పెట్టింది ఊరలు ఇంటికాడికి వచ్చి ప్రసాదాలు మీ అమ్మలని సతాయించి చేపించుకొని వచ్చిండేసుకొని వచ్చిన. ముద్దు ముద్దుగా పూరలు బుడ్డ బుడ్డగా మంచుకున్నారు. మీ పేరు ఏంది బేట? శ్రీ ప్రజ్ఞాదేవి. నీ పేరు? విస్మితి సాయి. హిమశ్రీ. ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి ఒక పాట పాడుండు అమ్మా. మంచిగా పాడతావా బేట? వినాయకుని గురించి నీకేం తెలుసు చెప్పు. ఏమైనా తెలుసా? ఏమైనా తెలుసా చెప్పు ప్రజ్ఞ సాయి. నీకేమైనా తెలుసా వినాయకుని గురించి? నీకు ఇంకా తెలియదు. ఈ మళ్ళతేపక్ నేర్చుకోండి, తెలుసుకోండి వినాయకుని పండుగ ఎందుకు చేస్తారు ఏం కథ అని. అమ్మ మీరే తరగతి? 10వ తరగతి. నూరా? 10వ తరగతి. ఎట్లా వినాయకుని పండుగ ఎట్లా చేసిండ్రు ఏం కథ?
చాలా మంచిగా అయింది. ఐదు రోజులు పెట్టినాం. ఐదు రోజులు పెట్టినరు. ఏమైనా మొక్కుకున్నారా మీరు పదో తరగతి వాళ్ళు అంటే? మొక్కుకున్నాం. ఎన్ని రావాలని మొక్కుకున్నావమ్మా? పదికి పది. పదికి పది పోరలు, పదికి పది ఏడ తగ్గుతలేరు అసలు. అమ్మ వినాయకుల చవితి ఎందుకు చేస్తారు, ఏం కథ అంటే? వినాయకుడిని పార్వతీదేవి సేఫ్టీ కోసం తయారు చేసింది పసుపుతోని. పసుపు ముద్ద చేసినప్పుడు శివుడుతేరకనే బంగారు తల్లి చూసినారు ఆడపిల్లలు అంటే అట్లుంటారు. నీకు మొత్తం కాతేరక అదే పిల్లలకు తేల్చిగా తేల్చినట్టే తేల్చినట్టే ఈ ముక్క ముచ్చమంత అయినా కానీ చెప్పినరా అంటే ఆడపిల్లలే చెప్పగలుగుతారు. నీ పేరు ఏంది బిడ్డ? సహస్ర. సహస్రమ్మ, ఇప్పుడు ఇంట్లో ఇంకొక కథ ఉంటుంది శమంతకమని కథ, ఎరకనాది వినాయక చవితి రోజు చెప్తారు. ఈ తేపకు వినాయక చవితి పాండగకు కథ చదువుతారు కదా మంచిగా ఇన్నుండి. ఎందుకంటే మళ్ళీ ఇంటర్మీడియట్ లెవెల్ అని ఇట్లనే నా అవసరం వాళ్ళు వచ్చి అడిగినారు అనుకో, నోరెళ్ళ పెట్టద్దు కదా. కదా నీ పేరు ఏంది బిడ్డ? అక్షర. అక్షరమ్మ ఏ తరగతి? 9th క్లాస్. ఏమన్నా తెలుసా వినాయక చవితి గురించి? అక్క చెప్పింది తెలుసు. అక్క చెప్పింది తెలుసు. శమంతకమని కథ ఎవరికైనా తెలుసా పిల్లలకు? వెనకాలకేం చివరం ఒకటి నెత్తి మీద వేస్తానట ముందుకొచ్చేసిందంట, గుర్తు చేసి చెప్తారు. పొరలిగా వినాయకుని వెట్టుడు కాదు, ఎగురుడు దుంకుడు కాదు. మల్లతేపకు వినాయకుని పెట్టినప్పుడు కథ ఏమున్నది, ఎందుకు వినాయక చవితి అయింది అన్ని తెలుసుకోవాలి పిల్లలు అన్నప్పుడు. మళ్ళీ పెద్దగైనాక తెలుసుకొని రాదు, మస్తు నెత్తి నొప్పులు ఉంటాయి పెద్దగైనాక. ఇప్పుడే తెలుసుకోవాలి. ఏది తెలుసుకున్నా ఒక పాట అయితే వాడుండి అందరు కలిసి పిల్లలు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. బాలచతురాయ బాలప్రాణాయ బాలాంతరాత్మనే గానోత్సుకాయ గానమర్థాయ గానోత్సుక మనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురువిక్రమాయ గుహ్యప్రవణాయ గురవే గుణగుణవే గురుదైత్వలక్షేత్రే గురుదైత్వసారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాపండఖండకాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి. నీకు పాదికి పాది వడ్డాయి పోబెట, నువ్వు కూడా పాదికి పాది తెచ్చుకోవాలి. మంచిగా మంచి గట్టిగా మొక్కుకోండి. బాగా చదివే పిల్లలు ఏడనైనా ముందు అన్నిట్ల ముందు ఉంటారు. మంచిగా పదికి పది రావాలని గట్టిగా మొక్కుకున్నాడు కాదు, నువ్వు గట్టిగా చదవాలి. మరి నీ పేరేమన్నా? రమ్య. రమ్యమ్మ సహస్రమ్మ ఇద్దరు బాగా చదువుతున్నారని అనిపిస్తుంది నాకు. ఇంకొక బుడ్డది ఉన్నది వెనకాల పదో తరగతి. నీ పేరేంది బిడ్డ? కవిత. కవిత బాగా చదువుతున్నావా? ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి అనుండి. పబ్లిక్ స్కూల్లో వినాయకుడు ముద్దుగా నిమ్మలంగా కూర్చొని 5 రోజులు ఉండేది ఉన్నదాన్ని పీటేసుకొని కూర్చుంటానని వచ్చిండు స్వామి. 5 రోజులు పూజలు అందుకొని ఈ రోజు నిమజ్జనం చేసుకుంటుండు పీపుల్స్ ప్లాజా కాడ. యువతల బంధుకి వస్తే ఒకటే రంగు బట్టలు వేసుకొని ఒక కుటుంబం వాళ్ళు ముద్దుకి ఇద్దరు బిడ్డలను తీసుకొని అన్న వదినే వినాయకుని తీసుకొని వచ్చింది. అమ్మ ఎక్కడి నుండి మీరు? ఏమో అమ్మ ప్రతి సంవత్సరం ఇడికే వస్తారా? ఇక్కడే వస్తాను. ఎన్ని ఏళ్ళ నుండి తెస్తున్నారు వినాయకుని? 15 సంవత్సరం నుంచి వస్తాం. 15 సంవత్సరం. మీరు ఎక్కడ వాళ్ళన్నా? ఎవరు? పరిగి రాకమచర్ల. రాకమచర్లోళ్ళు ప్రతి సంవత్సరం 15 సంవత్సరం ఇక్కడే వస్తాము. ఇక్కడ లింగంపల్లిలో ఉంటాం మేము. ఏం పని చేస్తావన్నా? నేను మలబార్ గోల్డ్ లో డైవర్ డ్యూటీ చేస్తాను. నాది కాంట్రాక్ట్ ఉంది. మలబార్ గోల్డ్ దుకాణంలో చేస్తాడట. నీ పేరు ఏంది బిడ్డ? దీశ. దీశ నువ్వే క్లాస్? 9th క్లాస్. మొత్తం వినాయకుని నువ్వే తీసుకొని వస్తున్నావు, ఎట్లా అనిపిస్తున్నది? మంచిగా అనిపిస్తుంది. ముందు వచ్చిన వైడికి ఏమైనా మొక్కుకున్నావు అమ్మారు వినాయకునికి? ముందుగా వినాయకుని లడ్డు స్వామి తొండం కాడ ఇట్లా పెట్టి తీసుకొని పోతున్నారు. ఇన్ని రోజులు వినాయకునికి పూజ చేసి నువ్వు తీసుకుపోతుంటే ఎట్లా అనిపిస్తుంది? మరి బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. అయ్యో రామచంద్ర, మరి పోవాలి కదా స్వామి వాళ్ళమ్మ దగ్గర పోవాలి. నీకు ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. పోరలకు మంచిగా
అన్నా పోండికి నీ మార్జనం చేయండి, ఎవరెవరు వచ్చిండ్రు ఏం కథ అని చూసుకుంటా తిరుగుతున్నా నేను. వినాయకుడిని తీసుకుపోయి మంచిగా దీన్ని ఏమంటారు క్రేన్ అంటారు కదా, క్రేన్ మీద పెడుతున్నారు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వినాయకులను పెట్టిండ్రు. ఇక ఈ అన్నల వినాయకునితో 8 వినాయకులు మొత్తం. వస్తే ఇంకొక చిన్న వినాయకుడు, ఇప్పటిదాకా బుడ్డ బుడ్డ వినాయకులను చూసినాము. నేను చెప్పిన కదా చిన్న చిన్న వినాయకులను అందరిని తీసుకుని వస్తారని. ఎడికించి వచ్చింది తమ్మి ఖైరతాబాద్ యాదగిరి బాబు. వినాయకుడు ముద్దుగా వినాయకుడికి పూజలా నైన్ 5 రోజులు ఇగో ఈ రోజు తీసుకొచ్చి నిమజ్జనం చేయనికి తీసుకొని వచ్చిండ్రు. స్వామికి మంచిగా పూజ చేపించి కొబ్బరికాయ కొట్టి నిమజ్జనంకి క్రేన్ మీద ఎక్కేయడానికి తయారుగా ఉన్నారు. ఇది పీపుల్స్ కాడ పీపుల్స్ ప్లాజా కాడ ఇది పెద్ద విగ్రహం. ఇప్పటివరకు నేను చూసిన వాటిల్లా సుద్దం పండి. ఇంక అవతల బంధుకు యువతల బంధుకు వస్తే ఇంకొక అక్కళ్ళు ముద్దుకు చిన్న వినాయకుడు బుడ్డ వినాయకుడు అమ్మ బాల వినాయకుడు అంటారు కదా, మరి చివరి రోజు పుట్టిన ఆయన బాలుడే. బాల వినాయకుడిని తీసుకొని వచ్చిండ్రు మంచిగా చిన్న ఎలుక స్వామికి చేతుల లడ్డు పెట్టిండ్రు, మంచిగా పూలదండ వేసిండ్రు, ముత్యాల హారం వేసిండ్రు, మంచిగా తీసుకొని వచ్చిండ్రు. అమ్మ ఎక్కడ మీరు? మేము ఇక్కడ అయితే ఉప్పలు తెచ్చిన ఎర్రగడ్డ. మీరు ఉప్పలో? మేము ఉప్పలో వాళ్ళు ఎర్రగడ్డని తెచ్చారు ఆయన. మరి మీరు పట్టుకున్నారు? మేము తీసుకోవాలని బాలరాజ్ తీసుకోవాలని మంచిగా తీసుకున్నారని చెప్పిందా? అక్కలు ముద్దుగా అనిపించి ఫోటో దిగనికి పట్టుకున్నారంట. నువ్వు ఎక్కడ నుండమ్మా? ఉప్పల నుండి వినాయకుడు నేను కచ్చిండ్రా. మరి మీ వినాయకుడు ఏడమ్మా? అయిపోయింది మీరు వినాయకుడు మంచిగున్నాడని వాళ్ళకు అడవిళ్ళకు ముద్దుగా పిల్లలు చిన్నగా లడ్డుల్లెక్క కనబడ్డారు అనుకో మంచిగా అనిపిస్తుంది. ఇక వినాయకుడు నిజంగానే మస్తు ముద్దుగా ఉన్నాడు. ఎర్రగడ్డ వినాయకుడు అంటే ఈ బాల వినాయకుడు బుజ్జయ్య మంచిగున్నాడు కదా, మంచిగా ముద్దు కూర్చున్నాడు ఎర్రగడ్డ బుడ్డోడు. నిజంగానే బాగున్నాడు అమ్మ ముద్దుగా అనిపిస్తుంది. మరి ఈ వినాయకుడు వాళ్ళు ఎవరు? రాముడి ఇట్రా ఎడికెంచి వచ్చింది తమ్మి? సనత్ నగర్. సనత్ నగర్ ఎన్ని రోజులు పూజ చేసింది? ఇంట్లో వినాయకుడు. ఇంట్లో పెట్టుకున్న వినాయకుడు. మరి మీ అమ్మ చెల్లి లేదు? లేదు, మా వైఫ్ లాదు, ఆమె ఊరికి వెళ్ళింది, అందుకే నేను చేశాను ఈరోజు. ఇవాళ వైఫ్కి ఇట్లా ఊరికి వెళ్ళిందా అంటే అందుకనే ఈ పిల్లగాడు తీసుకొని వచ్చింది. కానీ మంచిగా సెలెక్షన్ చేసినాడు సెలెక్షన్ మీ ఆమె సెలెక్షన్ చేసి మంచిగున్నది. వీళ్ళ ఆమె సెలెక్షన్ బాగున్నది, వినాయకుడు బాగున్నాడు, పిల్లగాడు బాగున్నాడు. దండం పెట్టుకున్నావు మంచిగా? మరి ఏం మొక్కుకున్నావు? అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. మీరు మా సిద్ధిపేట ఇక్కడ సనాతన సిద్ధిపేట వాళ్ళు అది సాంగతి, అందుకే అందరూ మంచిగా ఉండాలి అనుకుంటున్నారు. ఏడికెంచి వచ్చింది తమ్మి? మేము అమీర్పేట నుంచి వచ్చినాం. అమీర్పేట ఏగాలి? అమీర్పేట బిగ్ బజార్ ఆపోజిట్ లా డయాగ్నోస్టిక్ సెంటర్. జల్దీ పెయిన్లు కావాలని మొక్కుకున్నారంట. తర్వాత ఉంటుంది నాయన మాతో పాటు మా హాస్పిటల్ కి ఎవరు రావద్దు, అందరు ఆరోగ్యంగా ఉండాలి, మాతో పాటు మొత్తం అందరిని మంచిగా చూడమని మొక్కుకున్నాం మేము. ఇక్కడ పని చేస్తున్నాను. ఇక్కడ బాన్స్వాడ కర్నూలు రాయలసీమ. కర్నూలు రాయలసీమ సింహం వచ్చిండ అమ్మ పిల్లగాడు. ఏం చదువుకున్నా బేట? నేనా? బీటెక్. బీటెక్ చదువుకొని హాస్పిటల్లో చేస్తున్నా. అట్లేంది? నాకు ఇష్టమైన వర్క్ ఇది.
ల్యాబ్ టెక్నీషియన్. మాది మాబున్నారు. నల్గొండ. ఏమేం మొక్కుకున్నారు మరి? మీరేం మొక్కుకున్నారు? రాయలసీమ వాళ్ళు బాగుండాలని, అందరం బాగుండాలని. తమి మీరికి ఇట్లా పెద్ద పెద్ద వినాయకులను చేసి ఊరేగింపు చేసి నిమజ్జనం చేస్తారా? చేస్తారండి, చేస్తారు. అన్ని జిల్లాలలో? అన్ని జిల్లాలలో. మన దగ్గరనే అనుకుంటున్నా నేను, అన్ని జిల్లాలలో చేస్తారంటే. మంచి దేవునికి దండం పెట్టుకుని జాగ్రత్తగా పోయి, జాగ్రత్తగా రండి అందరూ. మీరు మొక్కున్నాం, మా తెలంగాణ ప్రజలు మొత్తం మంచిగా ఉండాలని మొక్కున్నాం. పోయేస్తా మీ మంచిగా జాగ్రత్తగా ముద్దుగా అయ్యాడు స్వామి. నిమజ్జనం గానికే క్రేన్ మెల్లగా లేస్తుంది, బాగున్నది. మొత్తానికి అయితే ర్యాపిడ్ కన్సల్టింగ్ కంపెనీ. మాది ర్యాపిడ్ కన్సల్టింగ్ కంపెనీ. ఎంతమంది వచ్చిండ్రు తమ్మి మరి? మేము 15 మంది వచ్చినాం మొత్తం. ప్రదీప్ ఆఫీస్ బాయ్. ఇప్పుడు ఇంత మంది వినాయకులను తీసుకొని వచ్చిండ్రు, ఒక వినాయకుని తీసుకొని ఇంత మంది వచ్చిండ్రు, మరి ఎట్లా వచ్చిండ్రు? ఏం కథ? ఎవరి బండిలో వాళ్ళు వచ్చిడేనా? ఆటో కట్టుకొని వచ్చిండ్రా? రెండు కార్లు, రెండు కార్లు తీసుకొని వచ్చిండ్రు. నువ్వు ఏడుంటావు తమ్మి? బేగంపేట. ఈ తమ్ముడు చూడండి, అమ్మ జర అక్కడ ముఖం అక్కడ సుధరాంచు. ఇది మామూలు కాదు, ఇది పేరు తేలు అన్నట్టుగా పెట్టుకున్నావు. అత్త మీ దేవుందో ఓమో నమ శివాయను ఏదో పెట్టుకుంటారు, కానీ తేలు కాలు ఏంది తమ్మి? ఏమ పూర్రలు ఆగమాగమవుతున్నారు. ఈ టాటులు టాటులు అనుకుంటే టాటులు వేపించుకున్నాడు ఏమో, కానీ గమ్మతైపోతున్నారు. నీ పూర్ల కేపీయకు మంచిదా? నీ పేరు ఎంత? భరత్. భరత్, నువ్వేం చేస్తావు? నేను ర్యాపిడ్ కన్సల్టింగ్ లో పనిచేస్తున్నాను. అవునండి, 5 రోజులుగా పూజలు చేస్తున్నాము, చేసి తీసుకొచ్చాము ఇక్కడ నిమజ్జనానికి. అందరు మంచిగా ఉండాలని మొక్కిండ్రు అంటారు. ర్యాపిడ్ కన్సల్టింగ్ కంపెనీకి నుంచి వచ్చిండ్రు వీళ్ళందరూ. వీళ్ళందరూ కూడా 15 మంది 2 కార్లు వేసుకొని వచ్చిందంటే నిమ్మలంగా మంచిగా స్వామిని నిమజ్జనం చేసి మరి డబ్బులు గిప్పులు ఏవి తమ్మి? బాక్స్ ఉంది ఆడుకుంటా. కూరలు ఇట్లా ఇట్లా నడిపిస్తున్నారు చూడండి, డబ్బులు లేకుండా నడువు. నీకు అవతల పదం చిన్నపిల్లలు వచ్చిండ్రు మంచిగా. అవతల బంధుకి చివతల బంధుకి వస్తే మొత్తం వినాయకుడిని తీసుకొని చిన్నపిల్లలు అందరూ వచ్చిండ్రు. ఈ పిల్లలందరిని చూస్తే ఓ స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు అనిపిస్తున్నారు సార్. డిగ్రీ కాలేజ్ పిల్లలు, డిగ్రీ కాలేజ్, కాచిగూడ హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటాం మేము. కాచిగూడ రైల్వే స్టేషన్. రాకేష్. రాకేష్ ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏం గ్రూప్ రా? బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్స్. ఏమన్నా మొక్కినవా మరి స్వామికి? మొక్కినా. ఏం మొక్కుకున్నావు? వచ్చే లోపల నా పెళ్లి కావాలి. మళ్ళీ ఏడాది లోపల పెళ్లి కావాలన్నా? ఒక్కనే కొడుకు వారా? ఎవరికి? వినాయకుడికి కావాలన్నావా? నీకా జల్దీ పెళ్లి వేసుకోవాలనుకుంటున్నారు. నీ పేరు? వంశీ. వంశీ ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. ఏం గ్రూప్ తమ్మి? బీకామ్ కంప్యూటర్స్ అమ్మా. బీకామ్ కంప్యూటర్స్. ఎట్లున్నది నాయన? ఒకప్పుడు అంటే మామూలుగా ఉంటుండేనంటే చదువు, ఇప్పుడు చాలా కష్టం ఉన్నది. కూరల ధమాకా అంతా బాగా స్ట్రెస్ అవుతున్నది అని అంటున్నారు, నిజమేనా? యా యా. బ్యాక్ క్లాస్ ఉండదు, మేము ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ కావాలి. పాస్ అయితే మాత్రం దేవుని కనెక్షన్ ఇప్పిస్తా, ప్లస్ స్టేజ్ అన్ని మన పతుంగల మొత్తం. చరణ్. బీకామ్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్. తిలక్ నగర్ భరత్. నా పేరు అంత ఫేమస్ అంటున్నా. చూడండి అమ్మ మంచిగా కాటికి పెట్టుకుని బొట్టు పెట్టుకున్నట్టు ముద్దు ఉన్నాడు. నా పేరు సాయినాథ్ అక్క. సాయినాథ్ ఏం చదువుతున్నావు? ఫైనల్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్. ఎట్లున్నదిరా ఇప్పుడు? మరి ఏమన్నా ఉన్నాయా వెనక? ఒకటి రెండు సబ్జెక్టులు? ఏ అట్లా ఏం లేదు, అన్ని క్లియర్ ఉన్నాయి దేవుని దయ వల్ల. అయితే మళ్ళీ వచ్చే ఏడాది కల్లా డిగ్రీ అయిపోతుంది.
గణేష్ మహారాజ్ కి అదే మొక్కినా ఏ బ్యాక్లాగ్ లేకుండా మంచిగా క్లియర్ చేసుకో. అంటే బ్యాక్లాగ్ లేవు, మళ్ళా ఫ్యూచర్ లో కూడా వాడొద్దా అని చెప్పేసి మొక్కుకున్నాను. గట్టిగానే చదువుతున్నాకపోతిని దయవల్ల ఈ పిల్లలకే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రతి విద్యార్థికి మంచి చదువులు రావాలి, మంచి ఉద్యోగాలు రావాలి, అందరూ బాగుండాలి. సో తెలంగాణ మొత్తం బాగుండాలి, సస్యశ్యామలంగా ఉండాలని ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని కోరుకున్నాము. మన తెలంగాణ మొత్తం బాగుండాలి. నా పేరు భాస్కర్ అండి, నేను ప్రిన్సిపాల్ నృపతుంగ డిగ్రీ కాలేజు. తెలంగాణ మొత్తం బాగుండాలి అనేది నా దేవుణ్ణి కోరిక. ఆయన సార్ కదా, అందరు బాగుండాలి, పిల్లలందరు బాగుండాలి, అందరూ మంచిగా ఉద్యోగాలు రావాలి, సశ్యశ్యామలంగా ఉండాలి మన రాష్ట్రం అంతా అని మొక్కిండంట. అవతల మందికి ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు, పండి అటు పోదాం. ఇక ఈడంతా ఎర్ర అంగులు ఎర్ర చుడిదార్లు వేసుకొని పిల్లలందరూ వచ్చిండ్రు. నాకు అర్థమైంది వీళ్ళంతా ఒక్క స్కూల్లో ఒక్క కాలేజీ. ఎక్కడ నుండి బెట్ట? ఫైనల్ ఇయర్ ఎట్లా చదువుతున్నారు? ఏమన్నా ఉన్నాయా? ఎంత బ్యాక్ లాగులు? అన్ని క్లియర్ మంచిగా. ఇప్పుడు ఎంత పర్సెంట్ వస్తుండ వచ్చినానా? ఇప్పుడు ఇంకా అయిపోయిన పర్సెంటేజ్ వచ్చేసి కాదు, ఇప్పుడు మళ్ళీ పెద్ద పరీక్షలు ఉంటాయి కదా, ఫైనల్ ఇయర్ లో పరీక్ష రాయాలి కదా. 9-10 అంటున్నారు పొరలు. మరి వినాయక చవితి గురించి ఒక ముచ్చట అంటే ఏమడివి, ఎందుకు చేసుకున్నారు, ఏం కథ? లెవెన్ డేస్ చేసుకుంటారు వినాయక చవితి. రోజు ప్రసాదాలు పెడతారు, మా వాళ్ళు ప్రసాదాలకే వస్తారు. ప్రసాదాలు పెడతారు మా వాళ్ళు ప్రసాదాలకు వస్తారా అంట? నాన్న వినాయక చవితి అంటే నీకే మెరక చెప్పు. చెప్పు సాయి. పులిహోర, లడ్డు, డాన్స్, డీజే, బ్యాండ్. ఇప్పుడు వినాయక చవితి ఎందుకు చేస్తారంటే డాన్స్ చేయడానికి చేస్తారా? ఎందుని? గణేషుని అందరూ కలిసి గణేషుని పూజ చేయడానికి. నీకేం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. నీ పేరు పెట్ట? అభినయ. నువ్వేం? డిగ్రీ ఫైనల్ ఇయర్ బీకామ్. నీకేమేరక వినాయక చవితి అంటే? వినాయక చవితి అని అంటే మనకు ఫస్ట్ థింగ్ వినాయక చవితి అంటే విద్య కోసం, చాలా చిన్నపిల్లలు మొత్తం విద్య కోసం. తర్వాత ఎవరు ఎక్కడున్నా ఒక ఇయర్కి వన్ టైం అయినా కలిసి చేసుకునే వినాయక చవితి అందరు చేసుకుంటారు. విద్య కోసం వినాయకునికి పూజ చేస్తారా అని చెప్తున్నారు. వినాయక చవితి అంటే ఏంటంటే ఆయన అలా తల్లిదండ్రులను వదిలేసి ఆయన భక్తుల కోసం ఒక 11 రోజులు వస్తాడు భూమి మీదకి. ఇక మన పూజలు అన్ని అందుకుంటాడు ఆయన. 11 రోజులు భక్తుల కోసం వచ్చాడు. అవును. హైదరాబాద్ లో వినాయక చవితి అంటే ఎట్లా చేస్తారు తమ్ముడు? హైదరాబాద్ లో వినాయక చవితి అంటే ఏముంటే మొత్తం ధూమ్ధామ్ ఉంటది. ఫస్ట్ ఇంకో చెప్తేనాక ఫస్ట్ ఏమో గణేషుని పాటలు పెడతారు, కొంచెం పైనాక మళ్ళీ వేరే పాటలు పోతాయి, ఇక నైట్ అంటే ఇక డీజే పాటలు పెడతారు. అట్లా ఉంటది మొత్తం. మొత్తం డీజే నడిచింది కాలేజీలో? ఎంజాయ్ చేసినాం మంచిగా, బ్యాండ్ పెట్టించినాం, డీజే పెట్టించినాం, మా మేడం పెట్టించారు, ఇట్లా కొంచెం ఎంజాయ్ చేసి వచ్చేసినాం ఫ్రెండ్స్ అందరం. మీ పేరు ఏంటి తమ్మి? రంజిత్. నవీన్ కుమార్. నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏమన్నా ఉన్నాయా ఎంతక మరి? పాస్. మీ పేరు బెట్ట? భాస్కర్. భాస్కర్, నువ్వేం చదువుతున్నావు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. మేడం మొత్తం ఫైనల్ ఇయర్ వాళ్ళనే పట్టుకొని వచ్చింది? ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇద్దరు వచ్చారు. ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ అందరూ వచ్చారు. ఎట్లా చదువుతారు మేడం పిల్లలంతా? పిల్లలందరు బాగా చదువుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా అల్లరి చేస్తారు, అన్ని చేస్తారు. అన్నిట్లలో ఉన్నారు. ఏం కాలేజ్ మేడం? జాహ్నవి డిగ్రీ కాలేజ్ మేడం, నారాయణ కూడ. మీరేం చెప్తారు మేడం? నేను కంప్యూటర్ సైన్స్ చెప్తాను. కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ అన్నారు కదా వాళ్ళు. మీ పేరు ఏంది? వినయ్. వినయ్, ఏం చదువుతున్నావు? బీకామ్ కంప్యూటర్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్.
అబ్బాయికి ఇప్పుడు వచ్చిండు అమ్మ సెకండ్ ఇయర్ పిల్లగాడు చదువు బిడ్డ అయినా మా కాలేజ్ లో చదువు బిడ్డ మస్తు చదువుతాడు ఈయననే టాపర్ ఈయన కాలేజ్ కి బాగానే చదువుతున్నారు పోరలాక్లో ఎవరు లేరు కదా మేడం లేరు మేడం అందరూ మంచి చదువుకుంటారు మంచిగా అన్ని ఎంజాయ్ చేస్తారు అన్ని చూస్తారు ఎట్లా చేసిండ్రు మేడం పండుగ మరి పండుగ ఫస్ట్ రోజు గణపతిని తీసుకొచ్చారు పిల్లలు మంచిగా ఇందులో ఏంటంటే కోఆర్డినేషన్ ఉంటుంది గణపతి వేసేటప్పుడు అందరు కలుస్తారు ఏ తారతమ్యాలు లేకుండా ఫస్ట్ పిల్లలందరు కలుస్తారు ఎవరు ఎవరున్నా కూడా గణేష్ తీసుకొస్తారు ఫస్ట్ పూజ చేసుకుంటారు ఒక సంవత్సరం ఒకరోజు ఒక 3 ఇయర్స్ పిల్లలు ఉంటారు ఎవ్రీడే ఒక్కొక్కరు పూజ చేసుకుంటారు లాస్ట్ ఇయర్ లాస్ట్ డే అందరు కలిపి గణేష్ నిమజ్జనం చేస్తారు దీనివల్ల ఫ్రెండ్షిప్ కూడా అందరికి బాగా పెరుగుతుంది అందరు మంచి పిల్లలు మేడం పిల్లలతోటి మంచిగా ఉంటుందండి చదువుతారు బాగా చదువుతారు నేను అకౌంట్స్ స్టాటిస్టిక్స్ చెప్తాను ఒకసారి గణేష్ సార్ తోటి పిల్లలు ఒకప్పుడు పిల్లలు చెప్తే ఇందురు అంట కానీ ఇప్పుడు వింటలేరు అంటున్నారు కదా సార్ మనం చెప్తాం అర్థం కాకపోతే అడుగుతున్నారు ఎందుకంటే పోరలకు ప్రశ్నలు రావాలి అంటారు కదా ప్రశ్నలు అడుగుతారు ప్రశ్నలు వస్తాయి అంటే మరి అడుగుమన్నా దమా ఖరాబ్ చేసుడు కాకుండా ప్రశ్నలు అడుగుతారు మీ పేరెంట్స్ లోకేష్ లోకేశ్వర్ సెకండ్ ఇయర్ మాది జాహ్నవి డిగ్రీ కాలేజ్ పిల్లలందరూ వినాయకుని తీసుకొచ్చిగో మంచిగా నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారు నిమజ్జనం అయినాక మళ్ళీ ఇడికించి బయలుదేరి ఒకరు పెద్ద బండి తీసుకొని వచ్చిండ్రు మొత్తానికి